జీవితంలో ప్రతి వ్యక్తికి ఎన్నో అనుబంధాలు, సంబంధాలు, స్నేహాలు ఉంటాయి. అనుకోని సందర్భాలలో నిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ మనుషులకు మాత్రమే వస్తాయి. జీవితంలో ఇవన్నీ సహజం. కానీ కొంతమంది వాళ్ళ గురించి ఎవరో ఏదో అన్నారని, అనుకుంటున్నారని ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు. కనీసం వీళ్ళు బాధపడుతున్నారని కూడా వాళ్ళకి తెలియదు. అందమైన జీవితంలో ఎంతో సమయం ఇతరుల కోసం ఆలోచిస్తూ బాధపడడం ఎంత మూర్ఖత్వం. ఇదే పరిస్థితి గౌతమ బుద్ధునికి వచ్చినప్పుడు ఏమి చేశాడో తెలుసుకుందాం. ఒకనాడు బుద్ధుడు శిష్యులతో కలిసి భిక్షాపాత్ర పట్టుకుని భిక్షాటనకు బయలుదేరాడు. ఒక గుమ్మం ముందు నిల్చుని అమ్మా అని పిలవడంతో ఒక ఆమె బయటికి వచ్చి బుద్ధుణ్ణి చూసి, నీకు బుద్ధి లేదా? అడుక్కోవడానికి సిగ్గు లేదా? నీకు తోడు ఈ శిష్యులు ఒకటి, నువ్వు చెడి వాళ్ళను చెడగొడుతున్నావు అంటూ ఎన్నో తిట్లు తిట్టింది. కొద్దిసేపటి తరువాత చిరునవ్వుతో బుద్ధుడు, అమ్మా అయిపోయిందా? ఇప్పుడు నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా అంటాడు. అప్పటి వరకు అరిచిన ఆయాసంతో సరే అడుగు అంటుంది. ఇప్పుడు నా చేతిలోని ఈ భిక్షాపాత్ర నీకు ఇచ్చాను అనుకో, నీవు స్వీకరించకుండా ఉంటే ఏమవుతుంది అని ప్రశ్నించాడు. ఏమవుతుంది? నీ పాత్ర నేను తీసుకోకుండా ఉంటే నీ దగ్గరే పడి ఏడుస్తుంది, నాకేంటి అని కసురుకుంటుంది. అప్పుడు బుద్ధుడు నవ్వుతూ, అమ్మా ఇప్పటి వరకు నీవు తిట్టిన తిట్లను నేను కూడా స్వీకరించలేదు, అంటే అవి నీ దగ్గరే ఉన్నాయి, అవి నేను తీసుకోలేదు, కనుక అవి నీకే చెందుతాయి అని నవ్వుతూ వెళ్ళిపోతాడు. చూసారా, మనము మనల్ని ఎవరైనా ఏదైనా అన్నారని తెలిస్తే వాటిని స్వీకరించకూడదు. అవి స్వీకరించి మనసులోకి తీసుకొని ఆలోచిస్తేనే మనకు బాధ కలుగుతుంది. కానీ మనము బుద్ధుడిలా ఆలోచిస్తే ఆనందంగా ఉండవచ్చు. అవన్నీ అన్నవాళ్ళకే చెందుతాయి. ఏదైనా అంతే, మనం కళ్ళతో దేనినైనా చూస్తే మన కళ్ళకు ఆనందం, నోటితో ఏదైనా తింటే ఆ రుచి మనకి, చేతులతో ఏదైనా స్వీకరిస్తే అది మనదే అవుతుంది. ఇలా ప్రతి పని మన శరీరంతో చేస్తే ఎలా మనకు సొంతం అవుతుందో, అలాగే మన నోటితో ఎవరినైనా దూషిస్తే అది మనదే అవుతుంది. అంటే ఆ తిట్లు దూషణలు అన్నీ మన సొంతమే అవుతాయి, మనకు మంచి జరగదు. ఎలా అంటే, నిప్పు నీవు పట్టుకుని ఎదుటివారిపై ఏద్దాం అనుకుంటే ముందు నీ చేయి కాలుతుంది. మనము ఎవరినీ దూషించక ఎవరైనా మనని దూషిస్తే బుద్ధుడులా అవి స్వీకరించకుండా హాయిగా నవ్వేసి ఆనందంగా జీవితం గడుపుదాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.